Hi friends, welcome back to my channel. Iroju oka kotta tip tho mee munduku vachandi. Chaala mandi mahilalaku upayogapade chitka andi idi. Okka sari vaadamante inka manam modulu pettam idi. Kottaga evaraina naa videos chustunte subscribe cheyandandi. Subscribe cheyadam valla nannu kottaga pettina videos edaina meeku notification dwara vastadandi. Ivi naphthalene billalu antarandi. చిన్నప్పుడు మాత్రం ఇవి డాంబర్ గోళీలు అనేవాళ్ళం. వీటిని చిన్నగా పొడి చేసి కానీ ఈ రౌండ్ బాల్స్గా కానీ మన చెద్దర్లలో ఏదన్నా ఒక మూలకు స్మెల్ వచ్చే ప్లేస్లో పెట్టేవాళ్ళము. జిరపుల పురుగులన్నిటి రాకుండా ఉండడం కోసం ఈ బిల్లలు వాడేవాళ్ళమండి. ఆ తర్వాత దీన్ని వాష్ బేషన్లో వేయటం కానీ, మన స్నానం చేస్తుంటే టబ్బులో వేయటం కానీ, లేదా కబోర్డ్స్లో పెట్టడం కానీ, ఓల్డ్ క్లాత్లలో స్మెల్ రాకుండా ఉండే ప్లేస్లో కానీ పెట్టడం జరుగుతుంది. హార్డ్ స్మెల్ ఉండడం వల్ల ఏంటిదంటే మిగతా వాటి కూడా తొందరగా స్ప్రెడ్ అయ్యి పట్టుకుంటుంది ఆ స్మెల్ అంతా కూడా. ఈ మధ్యకాలంలో వీటికి కలర్ వేసి కూడా వస్తున్నాయండి ఈ బిల్లలు అనేటివి. ఇవి కలర్ వేసిన బిల్లలు కనుక అవి ఎక్కడైతే దాని కలర్ అంతా పోయి కారుతుందో, ఇందులో మెంతాల్ ఉంటుంది కనుక ఆ మెంతాల్ అంతా స్ప్రే అయిపోయి బాల్ చిన్నగా అవుతుంది. ఆ క్రమంలో దాని కలర్ అనేది విడుదల చేస్తుంది. ఆ ఉన్న ప్లేస్లో అది చీరలో కావచ్చు, అది డ్రెస్లో కావచ్చు, లేదా చెద్దర్లో కానీ ఆ కలర్ వదిలిపెట్టడం వల్ల అక్కడ ఆ మరక అనేది పోకుండా ఉంటుందన్నమాట. కిచెన్లో కానీ ఏ మూలనైనా ఏదైనా పురుగు వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు అక్కడ ఈ బిల్లలు వేసి పెట్టేదన్నమాట. బాత్రూంలో కూడా ఎక్కువ స్మెల్ వస్తుంటే ఇది పొడిగా దంచి కూడా వేస్తారు. ఆ స్మెల్ అనేది నాకు బాగా నచ్చేది కాదండి. అది అట్లాంటి బాత్రూంలోకి వెళ్ళడానికి కూడా కొంచెం ఇష్టంగా అనిపించేది కాదు. ఆ స్మెల్ అంత హార్డ్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే బాత్రూంలో స్మెల్ రాకుండా ఉండడం కోసం చిన్నగా స్ప్రేలాగా ఉంటుందని నేను ఇలా ఓడానీలు కూడా తీసుకొని ఒకటి బీరువాలోను ఒక స్మెల్, ఇందులో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. జాస్మిన్ అని, గులాబీ అని, శాండిల్ అని చాలా రకాలు ఉంటుంది. ఇందులో కూడా మెంతాల్ ఉంటుందండి. కొద్దిగా ఓపెన్ చేసి పెట్టామంటే ఆ మెంతాల్ కరుగుతుంటే ఆ స్మెల్ అనేది బాగొస్తుంది. అది చీరలు పెట్టినప్పుడు కూడా నాకు బాత్రూంలో అక్కడక్కడ తగిలిచినా కూడా ఆ స్మెల్ అంతగా వచ్చినట్టు నాకు అనిపించలేదు. ఆ తర్వాత కూడా కొద్దిగా మారిపోయాను నేను. ఈ స్ప్రే ఎలా ఉంటుందని తెచ్చి నేను బాత్రూంలో పెట్టడం జరిగిందండి. చూసారు కదా, ఇలా బాత్రూంలో పెట్టుకోవచ్చు, కబోర్డ్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మనకు బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ దాదాపుగా ఇటు కొద్దిగా స్ప్రే చేసాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది, కానీ అప్పటికప్పుడే అది తాత్కాలికంగానే ఉండిపోతుంది. ఇది ఒక 150 టైమ్స్ అట్లా మనం స్ప్రే చేయొచ్చు. ఏం లేదు, ఇది చిన్న కవర్ తీసి దానికే వస్తుంది. మనకు గోడకి ఇట్లా ప్రెస్ చేసామంటే అక్కడ ఆగిపోతుంది, మనకి ఎప్పుడు ఎక్కడ కావాలి అనేది. ఆ పక్కన చూసారా చిన్నది సిలిండర్ లాగా ఉంది, అది తీసి అందులో పెట్టేసి మనం పై కవర్ను అలా నొక్కామంటే చాలు, స్ప్రే అవుతుంది. మనం వాష్రూమ్లో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనే దగ్గర అక్కడ ఒక 2-3 సార్లు అట్లా స్ప్రే చేసామనుకోండి, అక్కడ ఉన్న స్మెల్ మనకు రాకుండా ఈ ఫ్లేవర్ అనేది మనకు ముక్కు తగిలి మంచి అనిపిస్తుందండి. ఈ నాప్తనిన్ బిల్లలు కానీ ఇవి కానీ ఏవైనా సరే రెగ్యులర్గా వాడడానికి అంత ఉపయోగపడదు. చూసారు కదా మీకు ఆ ఎలా స్ప్రే అవుతుంది అనేది నేను ఆ కలరు శారీకి దూరంగా కొట్టి చూపించాను. నేను ఇలా స్ప్రే అవుతుంది, అది తాత్కాలికంగా స్మెల్ పోవడానికే తప్పితే పర్మనెంట్గా ఉండే స్మెల్ అయితే కాదండి ఇవి. ఇందులో న్యాచురల్ ఫ్లేవర్ కంటే కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది కనుక అవంతా హెల్త్కి అంతా మంచిది కావండి. ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేయడానికే తప్పితే రెగ్యులర్గా యూజ్ చేసేటి కాదు. పచ్చకర్పూరం, పుదీనా పువ్వు, ఓమ పువ్వు కానీ, హారతి బిల్లలు కానీ, అలాగే నప్తనిన్ బిల్లలు కానీ, ఓడానీళ్ళలో ఉండేది కానీ ఇవన్నీ కూడా మెంతాల్కు సంబంధించినవి కనుక ఇవన్నీ కరిగిపోయే స్వభావం స్వతహాగా కలిగి ఉంటాయండి. ఇది శాండిల్ పౌడర్ వస్తుందండి. ఇందులో న్యాచురల్గా కరణ్ నుంచి తీసిన శాండిల్ పౌడరు. దీనిపైన ఉన్న అడ్రస్ కూడా మీరు చూసి తెప్పించుకోవచ్చండి. నేను ఈ ప్యాకెట్స్ శాండిల్ ఒకటి, ఇదొకటి రెండు తెప్పించాను నేను. ఇవన్నీ కూడా కొంచెం ఓపెన్ చేసి ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఒక ప్యాకెట్ వస్తుంది చూసారా, ఇది మీకోసం నేను ఓపెన్ చేశాను. ఇందులో చిన్న కర్ర ముక్కలు అలాగే కొన్ని క్లాత్లు కూడా ఉంటాయండి ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది తొందరగా బయటికి పోకుండా ఉంటుంది కనుక ఈ కవర్లో వేసేసుకొని అలాగే కొద్దిగా ఓపెన్ పెట్టేసుకొని చీరకు ఒకటి పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఇది కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు, ఇంకా బిరువలో పెట్టుకోవచ్చండి, స్టోర్ చేసుకోవచ్చు, స్టోరేజ్ ఉన్న దగ్గర పెట్టుకోవచ్చు, అలాగే బాత్రూంలలో పెట్టవచ్చు, దేవుడి రూమ్లో శాండిల్ పెట్టుకోవచ్చు, అసలు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది
చాలామంది కార్లో వెళ్ళేటప్పుడు రకరకాల ఫ్లేవర్స్ స్ప్రే చేసుకుంటూ వస్తుంటారు, ఏదో స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తుందని. ఈ శాండిల్ కానీ ఇంకా ప్యాకెట్ కానీ మీరు పక్కన ఒక రెండు ప్యాకెట్లు కనుక ఓపెన్ చేసి పెట్టుకున్నారంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది లెదర్ బ్యాగ్లో పెట్టుకోవచ్చండి, మనం ట్రావెల్ చేసే బ్యాగ్లో పెట్టుకోవచ్చు, రెగ్యులర్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, అలాగే మనం బయటికి వెళ్తున్న హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువసేపు వాసన చూసినా కానీ మనకు హెల్త్కి అనేది ఏం ప్రాబ్లం ఉండదండి. ఇది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాడిన తర్వాత ఓల్డ్ అయిపోతుంది కదండి. ఆ ఓల్డ్ అయిపోయిన తర్వాత మనం వాసన చూసినా కూడా ఎప్పటికీ ఆ స్మెల్ ఉంటుంది కనుక ఆ ఓల్డ్ అయిన ప్యాకెట్ను మనం బాత్రూంలో పెట్టుకుంటే కనుక కొత్త ఫ్రెష్ ప్యాకెట్ తెప్పించుకొని మళ్ళీ శారీస్లో పెట్టుకోవచ్చు. అగరత్తులు అనేది వెలిగించుకున్న తర్వాతనే మనకు దేవుడి రూమ్లో స్మెల్ వస్తుందండి. కానీ ఇవి రెండు ప్యాకెట్లు కనుక మనం ఓపెన్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు అగరత్తులు వెలిగించామా అన్నంత మంచి స్మెల్ వస్తుంది. ఇది నేనేదో చెప్పడం కాదండి, నేను అనుభవించి మీకు చెప్తున్నాను. ఏదైనా కానీ మనం తెలుసుకోవడమే కాదు, మనం అనుభవిస్తేనే చెప్పాలి. ఇవి నేను వాడిన ప్యాకెట్లు అన్నమాట, నాకు చాలా బాగా నచ్చాయి, మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. చీరలు మన దగ్గర చాలా ఉంటాయండి లేడీస్కి, రకరకాల ఫంక్షన్లు కట్టుకునే చిన్నవి పెద్దవి చాలా రకాలుగా ఉంటాయి. ఆ చీరల్ని ఎన్నో సంవత్సరాలు మనం వాడుతున్నాం కనుక అవి ఖరాబు కాకుండా ఉండాలంటే ఎలా ఫోల్డ్ చేసి ఎలా పెట్టుకోవాలనేది కూడా ఒక పద్ధతేనండి. అప్పుడు మనం బయటికి వెళ్ళి వాడుకున్న చీరను కాస్త నీడలో ఆరేసుకొని ఆ స్మెల్ కానీ లేకపోతే ఆ వెట్నెస్ కానీ పోయిన తర్వాత మనం మడతపెట్టి లోపల పెట్టుకోవడం మనకు అలవాటు. అలాంటి చీరలు ఒక 5-6 సార్లు కానీ 10 సార్లు కట్టిన తర్వాత మనం వాష్ చేసుకుంటాం కనుక ఈలోగా మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూసుకుందామండి. ఇప్పుడు ఈ చీరను చూసారు కదా, ఇలా చీరను ఓపెన్ చేసేసుకొని ప్రతి చీరలో కూడా ఒక ప్యాకెట్ పెట్టేసుకొని ఇలా నేను స్టోర్ చేసుకుంటున్నా అండి. కొద్దిగా ఓపెన్ చేసి ఇలా బ్లౌజ్ కింద పెట్టి కనుక ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. ఇలా ప్రతి చీరలో పెట్టుకోవచ్చు, లేదు మనకు ఒక 40 చీరలు ఉన్నాయి, 40 చీరలకు 40 ప్యాకెట్లు ఏం పెడతాము అనుకున్నప్పుడు మినిమం ఒక 5 ప్యాకెట్లు ఓపెన్ చేసి సైడ్కు కబోర్డ్లో పెట్టామనుకోండి లేదా బీరోలో పెట్టామనుకోండి ఆ స్మెల్తోనే అంతా పట్టుకొని ఉంటుంది. ఆ చీర తీసినప్పుడు ఆ స్మెల్ రావడం అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎంత భలే వాసన వస్తుంది ఆ ప్లేస్లో మట్టికి. ఇలా మనం చీరకి పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ప్రతి చీరలో కూడా ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత ప్రతి 6 నెలలకు కానీ 8 నెలలకు కానీ ఈ చీర మడతలు అనేది మనం విప్పేసి ఆ నీడలో ఆరబెట్టిన చీరను ఆ ఫోల్డింగ్ అనేది చేంజ్ చేయాలండి. సేమ్ ఫోల్డింగ్ ఉంటే మనం షాప్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఒకటే ఫోల్డింగ్ మీద ఉన్న చీరకు పక్కకు నల్లగైపోయి అక్కడ చినుగుతూ ఉంటాయి. అందుకని 10-15 ఏళ్ళు వాడే 20 ఏళ్ళు వాడే ఈ చీరలను ఎక్కువ రోజులు మనకు రావాలంటే ఆ ఫోల్డింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలండి. 6 నెలల నుంచి 8 నెలల లోపల ఒక్కసారి మనకు కాస్త కై నీడకు అనేది ఆరేసుకొని, అంటే కొంచెం సెమీ నీడకు ఆరేసుకొని, అటు ఎండ కాదు ఇటు నీడ కాదు, అట్లా ఆరేసుకున్న తర్వాత తీసి ఒక 1/2 గంట మనం కనుక కష్టపడితే బీరువాలో చీరలన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్ అయిపోతాయండి. ఈ ఫోల్డింగ్ అనేది చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక పక్కనే నల్లబడిపోయి చినగకుండా మనకు చీర అనేది చాలా బాగుంటుంది. తీసినప్పుడల్లా కూడా ఈ మంచి స్మెల్ అనేది వస్తుందండి. ప్రతి చీర కూడా మనకు జాకెట్ ఉక్కులు అనేది ఫోల్డ్ అయిపోయి అక్కడ జాకెట్ ఉక్కుల దగ్గర చినగడం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఉక్కులు అనేది నల్లబడిపోయి జంగు వచ్చి ఉంటే కనుక ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఆ ఉక్కులు వచ్చేలాగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఉక్కుకు వచ్చే రస్ట్ అనేది ఆ పేపర్ పట్టుకుంటుంది, తప్పితే ఆ బ్లౌజుకు పట్టదన్నమాట. పెద్ద పనేం కాదండి, తలుచుకుంటే ఒక గంటలో మొత్తం బీరో అంతా సర్దుకోవచ్చు. అబ్బా బీరో సర్దాలి అని అనిపిస్తే కానీ ఇలా చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ స్మెల్తో కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఒక పేపర్ కనుక వేసి కనుక మనం చేసామంటే ఆ పేపర్ కూడా పట్టుకొని ఉంటుంది. ఈ పేపర్ మాత్రం ప్రతిసారి కొత్త చీరలు మార్చినప్పుడల్లా, ఫోల్డింగ్ మార్చినప్పుడల్లా కూడా దీన్ని చేంజ్ చేయాలండి. ఎందుకంటే ఎలాంటివి స్మెల్ వచ్చినా కూడా ఆ పేపర్ పట్టేస్తుంది కనుక ఆ పేపర్ ఒకటి తీసేసి మనం సారీ చేంజ్ చేసుకోవాలండి. కొంచెం సేపు ఆరబెట్టి ఆ తర్వాత ఫోల్డింగ్ చేంజ్ చేయడం వల్ల చీర ఫ్రెష్గా కనిపిస్తుందండి. చూడండి, ఇలా చేంజ్ చేసేసుకొని కంప్లీట్గా నేను ఉల్టా మడత పెట్టాను. ఇప్పుడు ఈ పేపర్ వేసేసుకొని సేమ్ అదే ప్లేస్లోనే మళ్ళీ బ్లౌజ్ పెట్టుకోవాలి, అలాగే ఒక ప్యాకెట్ కూడా పెట్టుకోవాలి. ఈ మధ్యలో
ఇంకొకటి కూడా వచ్చిందండి, వెట్టుగా ఉన్న దానిని డ్రైగా చేసే ఒక ప్యాకెట్ వస్తుందండి. అది కానీ బీరలో ఒకటి తగిలిచ్చామనుకోండి, ఏదన్నా తడితడిగా అనిపించినది అది లాగేసుకుంటుందండి. ఏదైనా కెమికల్ ఒకటి లాగేసుకుంటుందంటే అంత కొంచెం స్పాయిల్ చేస్తుంది కూడా అని మనం అనుకోవాలి. ఎక్కడో ఒక ఉన్న తడిని లాగేస్తుంది అంటే అది ఖచ్చితంగా కెమికల్ అయ్యే ఉంటుందండి. అలాంటివి యూజ్ చేయకుండా ఇలాంటివి నార్మల్గా యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి మంచిది, అలాగే బట్టలు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇలాగే ప్రతి చీరను కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, శారీస్ అన్నీ ఏం ఖరాబ్ కాలేదు, బాగున్నాయి. ఎందుకంటే చాలా ఇష్టంగా తీసుకున్న శారీస్కి అంత వాల్యూ కూడా ఇవ్వాలి, అంత బాగా చూసుకోవాలండి. ఎందుకంటే నెక్స్ట్ టైం కట్టినప్పుడు కూడా అంత కొత్తగా కనిపిస్తుంది. ఇందులో ఒక చిన్న టిప్ అండి, ఏంటంటే ప్రతిసారి చీరలు పిండినప్పుడు కొంచెం గంజి పౌడర్ వేసి సిల్క్ కానీ సింథటిక్ కానీ ఏదైనా కానివ్వండి, కాటన్ కానీ, కొద్దిపాటిగా గంజి పెట్టి ఎండేయడం వల్ల కొత్త శారీ లాగా కనిపిస్తుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. నేను ఈ చీరలలో అన్నిట్లలో కూడా ఇలా ఫోల్డ్ చేంజ్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టానండి. ఎందుకంటే కాస్ట్లీ శారీస్కి ఇలాంటి కనుక చేయకపోతే పాడైపోతాయండి. ఇవేంటండి చీరలలో, కబోర్డ్లలో, దుప్పట్లలో, పాత బట్టలలో, ట్రావెల్ బ్యాగులలో, అన్నిట్లలో కూడా ఇది యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇవన్నీ యూజ్ చేస్తూ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు ఒకసారి నేను ప్యాకెట్లన్నీ మారుస్తా అండి. ఓల్డ్ ప్యాకెట్స్ అన్నీ కూడా కబోర్డ్లలో అక్కడిక్కడ పెట్టేస్తుంటాను. నేను తీసివేసే ఈ ప్యాకెట్స్ కూడా స్టిల్ ఇప్పుడు తెప్పించామా, కొత్త ప్యాకెట్స్ అన్నంత బాగుంటాయండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.